తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం ఎదురులగ్గ గ్రామంలో క్రైస్తవ సోదరులు క్రిస్మస్ సంబరాలు అత్యంత ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. దైవజనుడు జాన్ వేస్లీ ప్రత్యేక అతిథిగా హాజరై ఈ కార్యక్రమానికి సుమారు 10,000 మంది క్రైస్తవ సోదరులు హాజరయ్యారు. దేవుని స్తుతి ఆరాధన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్థానిక సంఘ కాపరి ఏర్పాటు చేసిన విందును అందరూ ఆస్వాదించారు. క్రైస్తవ సోదరులు ఏర్పాటు చేసిన సంగీత వివాహవారి సభికులను ఆనందింపజేసింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ హాజరయ్యారు. అలాగే మోత ఆశీర్వ చెప్పుకోవాలి దగ్గర నుంచి సంపక్షాన్ని హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ రాజు గారు, అదేవిధంగా మా నాన్నగారు వరహాల రాజు గారు, అలాగే మన ఫ్యామిలీ అంతా ఎంతో కన్నీళ్ళతో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఎంత మహిమకరంగా ఈ కార్యక్రమాలు జరిగిస్తూ ఉండగా కుర్చీలో ఉన్న వారు కూడా సందేశాలు పాడాలి కష్టప్రభు ఆరాధిద్దాం. అందరూ కూడా అందరూ చెప్పలు పెడుతూ ప్రతి సంవత్సరం యాగంగా క్రిస్మస్ వారి చేతుల మీదుగా కొనసాగుతా వారికి వారి కుటుంబాలకు ఒక ధన్యతగా అయిపోవడం వల్ల దైవజనులు విశ్వాసులు భావిస్తూ సంబరాలు నిర్మలంగా గ్రామంలో జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా జరుపుకోవడానికి దేవుడు ఎంతో కృపణిచ్చాడని నేను అనుకుంటాను. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా ఇలా జరుపుకుని ఈ సంవత్సరం అయితే అత్యధికంగా 10,000 దాటి రావటం నిజంగా, ఎందుకంటే కేవలం దేవుని ప్రేమ ఇది ఎవరో పిలిస్తే వచ్చింది కాదు. ఒక దేవుని యొక్క ఎందుకంటే ఒక జాన్ వెస్లీ గారిని ఒక సేవకుని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో చాలామంది దేవుని యొక్క ప్రేమను పంచిపెట్టాలని ఉద్దేశంతో మీ అందరికీ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేసి చాలామంది భేదవారు ఉంటారు, అందరూ కూడా ఒక ఊరంతా ఒక సందడిగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఊరు మొత్తం ఒక చోట కూర్చుని ఊరే కాకుండా మండలంకు సంబంధించి ఐపోలవరం మండలం ముమ్మడోరం పాస్టర్స్ సేవకులతో సహా అందరూ కూడా కలిసి ఈ క్రిస్మస్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఏంటంటే ఈ ప్రతి సంవత్సరం కూడా ఎందుకు జరుపుకోవడం అంటే దేవుని యొక్క ప్రపంచంలో కూడా అంతా జరుపుకుంటారు, కానీ దీని యొక్క ప్రత్యేకత ఒకటి ఉంది దీనికి. ఎందుకంటే ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది నిజంగా ఒక మంచిని ఒక మార్పును ఒక మంచి కోరుకోవాలంటే ఒక దేవుడి యొక్క సందేశాన్ని అందజేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రం బాగుండాలని దేశం బాగుండాలనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తూ ఈ మొత్తం అందరూ కూడా అందరి యొక్క యోగక్షేమాల కొరకు ఇక్కడ ప్రార్థనలు కూడా జరుగుతాయి. అందరూ బాగుండాలని దేవుని ఆశీస్సు అందరూ పొందాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేయటం ఒక ఆనవాయితీగా దేవుడు ప్రతి సంవత్సరం 4వ సంవత్సరం ఈ సంవత్సరం మేము జరుపుకోవటం ఇలాంటి అవకాశం ఇచ్చిన నిజంగా దేవాది దేవుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ క్రీస్తు ప్రేమను ప్రతి ఒక్కరూ పొందాలని మేము కోరుకుంటున్నాం.